పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి మంత్రులుగా ఉన్నటువంటి వాడు కైబా కింద కొడతాము అని ఒకడు మాట్లాడతాడు. ఒక ఆయన మన బ్రూస్లీ, అబ్బా అబ్బా తాండ్ర పాపారాయణ ఫిగరు, కోడి రామ్మూర్తి అంత కటౌటు, ప్రకాశం పంతులంత గుండెగా ఉన్నటువంటి వాడు మర్డర్ చేస్తే ప్లాన్ చేస్తే ఎట్ట చేస్తాను నేను? అసగాల నువ్వు, నువ్వు గుండు సూదికి ఎక్కువ గుడ్డలు కొట్టే సూదికి తక్కువ, నువ్వు గుండు సూదికి ఎక్కువ గుడ్డలు కొట్టే సూదికి తక్కువ, నువ్వు నీ బ్రతుకు నువ్వు మర్డరు ప్లాను నా మోహన్. ఎప్పుడో ఒకసారి విచారణకు సంబంధించి వాట్సాప్లో వచ్చాయి, తుట్టులో ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నాడు, టైర్ పగిలిందని, టైర్ పగిలితే నీ గుండె పగిలిపోయింది, తీర విచారిస్తే అధికారులు చెప్పినటువంటి మాట, టైర్ పగలేదు, ఏం పగలేదు, టైర్ పంచర్ అయింది, బండి కాస్త పక్కకు లాగితే కారులో ఆగభాగం చేసి ప్యాంటు తడుపుకొని దిగి ఆ చెట్టసాటుకు పోయి ప్యాంటులు మార్చుకొని పోయాడయ్యా. దానికి సంబంధించి వాట్సాప్లో వచ్చేటప్పటికీ అయ్యా ఈ విధంగా మామూలుగా ఈయనకు తుట్టులో ప్రాణాపాయం చెప్పింది, టైర్లు పగిలినాయని చెప్పి చెప్పిన ప్రచారం చేయించుకున్నాడు. కాబట్టి అటువంటి వాడివి నువ్వు ఆ మాట్లాడేవి, నీ గుండెది కోడి గుండెకాయ వేసుకొని ఉండేటువంటి వాడివి, అల్ప ప్రాణివి, నువ్వు మటర్ చేస్తావా ఏదో చెప్పాడు అంట. గిచ్చుకునేదానికి గిల్లుకునేదానికి సరే, గిచ్చుకోవడాలు గిల్లుకోవడాలు నీకు అలవాటే, నువ్వు సొంత పార్టీలో కూడా అదే పనులు ఉండవు, గిచ్చుకుంటా గిల్లుకుంటా అందరితో, నీకేం కొత్త కాదు అది గిచ్చుకోవడాలు గిల్లుకోవడాలు, నీ వ్యవహారం అంతా గిచ్చుకోవడాలు గిల్లుకోవడాలతో ముడిపడి ఉంటుంది. నువ్వు అంత సమర్థం ఎందుకు నీకు? మామూలుగా శక్తికి మించినటువంటి మాట దేనికి? టైర్ పగిలితేనే నీ గుండె ఆగిపోయేటువంటి పరిస్థితి, ఏదైనా 10 మంది ఉప్పు నువ్వుతే నువ్వు దొరకవు, ఆడేదో చెప్పారు ఎవరు, పొలాల్లో చూడడానికి పోతే వరి పొలాల్లో గాలి కొడితే గట్టు మీద పడిపోయినా అంటే గేమ్ మీద అవన్న పోలీసు వాళ్ళు ఆ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు తల ఒక రెట పట్టుకొని ఎత్తుకోవాల్సి వచ్చి నేను దేనికి? నీకు గట్టిగా గాలి తగిలితే నేను 4 5 గట్టిగా పట్టుకోవాలనే మధ్యలో లేచిపోకుండా నీకు దేనికి ఇవన్నీ? గుండు సూదికి ఎక్కువ గుడ్డలు కుట్టే సూదికి తక్కువ అనేటువంటి నీవు నీ బ్రతుకు నువ్వు ఎట్ట మటన్ చేస్తాను? ఏంది నువ్వు మటన్ చేసేది? ఏంది నువ్వు ప్లాన్ చేసేది? నీ ప్లాన్ అంతా ఏదన్నా యాజమాన్ల మీద దోపిడీ చేసుకోవడానికి, లేకపోతే ఇంకెక్కడైనా నీ చెట్లు దోచుకోవడానికి, వీటిని చేసేవాడు అయితే నువ్వు నేను ప్లాన్ చేశానంటేనంట. ఏంది నువ్వు ప్లాన్ చేసేది? ఏంది నువ్వు చేసేది? కనీసం గట్టిన సోకాయని నువ్వు నేనా? దేనికి మన ఇద్దరికే? నువ్వు అనుకునేది ఏమనుకుంటున్నావు? ఏమన్నా నా గుండెకాయని దాంట్లో చూస్తే కోడి గుండెకాయ అంత ఉండదు, ఆ శరీరంలో ఎత్తుకోవాలి గుండెకాయ. నువ్వు ఎందుకు ఆ ప్రకల్పాలు, ఎన్ని మాటలు వ్యవహారం, నీ సంగతి తెలీదా? జనాలు ఏమంటుండ్రు తెలుసా? సిగ్గుతో తలదించుకోవాలి. వెలుగు జిల్లా పొరుగు తీస్తున్నాడు అగ్రికల్చర్ మినిస్టర్ గారు, అగ్రికల్చర్ మినిస్టర్ అంటున్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు సోమిరెడ్డి అగ్రికల్చర్ మినిస్టర్ అని. నీకు ఇద్దరు లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాదాలకు పూజ చేసి బయటకు పోవాలా? కారణం ఏంటంటే నీకేమి లేదు, 4 సార్లు తరిగి కొట్టా నేను జనాలు సరే పని లేదు కోరుకున్నా, 3 సార్లు కోవడం. ఈ జిల్లాలో ఎవరికి లేనటువంటి రికార్డుని సొంతం చేసుకున్నా రాజకీయంగా. అదేమంటే నీ జిల్లాలో నాకు ఎవరు పోటీ లేరంటే నీకు ఎవరు పోటీ వస్తారు? 4 సార్లు ఓడిపోయినాడు ఎవరు ఉండడు జిల్లాలు, ఎవరు లేరే, ఎక్కడ లేదని రికార్డే కదా జిల్లాలో, రికార్డు సృష్టించినడే కదా. అదేమంటే నా భాష, నేను నా సంస్కారం, నా పొట్టు భాష మీద ఎప్పుడు మితి మీరే, ఏది మితి మీరేది? సద్మనామండ పట్టుకొని బొక్కలేసిన వదిలించి మరణం ఎవడన్నా వస్తే ముసుకో ఇవ్వలేసుకోడా, డోంట్ టాక్ రబ్బిష్, 4-5 పదాలు నేర్చుకొని ఉన్నాడు, ఆ పదాలు ప్రయోగించడం. అదేమంటే ఇదిగో ఇది మటర్ చేస్తే విచ్చుకోవడానికి వెళ్ళుకోవడం ఉండదంట. నీకు దేనికి? నీకు దేనికి? అది ఎవడన్నా కొంచెం గట్టిగా నిలబడగలిగేవాడు, శక్తి కలిగేవాడు మాట్లాడు తప్ప, నోరు తప్ప ఇంకేముంది నీకు పాపం? కాళ్ళు చూస్తే గేర కాళ్ళు ఉన్నట్టుండే, కోడి కాళ్ళే కొంచెం మామగా ఉంటాయి, నీకు పాదం సరిగ్గా పడుతుంది, పక్కకు పడుతుందే పాదం, అది కంట్రోల్ చేస్తుంది. నువ్వు దేనికి మామూలుగా మాట్లాడడం? ఎన్ని సందర్భాల్లో నువ్వు ఒళ్ళు తెరుచుకుని ఉంటుంది, ప్యాంటు తెరుచుకొని పోయినాడు నువ్వు, ఎవరైనా గట్టిగా అరిస్తే అడ్రస్ లేకుండా ఈ పక్క అరుస్తుంటే ఈ పక్క దిగిలితే స్టేజ్, నీకు నాకు దేనికి? మాటలు చేస్తే ఎందుకు ఈ మాటలు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర అబ్బా సోమిరెడ్డి లాంటి బలాఢ్యుడు లేడు అనుకోవడానికి. అసలు విషయం ఏంటో తెలుసా? చంద్రమోహన్ రెడ్డి గడ్డం మెచ్చడానికి విలేకరులకు తెలియాల, ఒక రైల్వే స్టేషన్లో దిగిపోతే నువ్వు పూలమాలు తెచ్చిన వాళ్ళందరూ కప్పక పరిగిస్తే ఆ గన్నమాలకి వేసారు బాగా దిట్టంగా వాళ్ళు పక్కన ఉంటే, వాళ్ళు పెద్ద భయం ఏం కదా సార్ అంటే అమ్మవాడు మరీ గుర్తింపు లేకుండా పోయిందని గడ్డం మెచ్చుకున్నటువంటి వాడు నువ్వు, నీ తోటి వచ్చిన నువ్వు గుర్తించుకుని నేను గన్నమాలకి మారలేస్తుంది, అసలు నేను లెక్క చేయకపోతుంది, నువ్వు ఉండేటి కూడా లేకపోయా అటువంటి వాడు నువ్వు దేనికి మామూలుగా మాట్లాడడం? అది ఏదన్నా ఈ మాటలు విమర్శిస్తే గోవర్ధన రెడ్డి భాష బాగలేదు, నెల్లూరు ఎవరు మాట్లాడారు, నీ గురించి ఏం మాట్లాడమంటావు చెప్పు, నువ్వు తాండ్ర పాపారాయుడివి, నువ్వు ప్రకాశం పొందలంత గుండె కల్లోడివి,
కోడి రామూర్తితో బలాడ్జుడి కట్టగొట్టుకోవడం అని చెప్పి చెప్పమంటావా, పని అదే చెప్పని చెప్పి అదే చెప్తాను రేపటి నుంచి. కాబట్టి ఇటువంటి వాళ్ళు పనికి మాలినటువంటి వాళ్ళు. అందుకే చెప్పా, ఈ నోరు కంపు కొడుతుంటే ఇటువంటి విషయాలు మాట్లాడి సర్వేపల్లి నియోజకవర్గంలో మీ నోరు 3 సార్లు పెనాయిలతో గడిగారు ప్రజలు, మళ్ళా 4వ సారి గడిగించడానికి సిద్ధంగా లేదు సార్. బ్లీచింగ్ గీచింగ్ అన్ని పట్టుకొని ఉంటారు మామూలుగా, ఇదే పెనాయిలతో గబ్బుగా లేదు నన్ను అన్ని వాడుతున్నారు. ఈసారి వాడి నేను సెంటు కొట్టి ఫైనల్ గా పంపించేస్తారు, ఆ నోటికి గబ్బు రాకుండా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బీ ఫార్మ్ తీసుకుంటే నా మీద ఓడిపోయినాడు, నువ్వేం మాట్లాడతావు, నీడికి నీడికి మాట్లాడడానికి సభ్యత సంస్కారం ఉండాలి. నీకున్నటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం. కాబట్టి నువ్వు నిద్రలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు లోపల పెట్టుకొని ఫోటో పెట్టుకొని ఉండడేమో నాకు తెలియదు, పెట్టుకో, ఎందుకంటే ఆడన కనపడితే పరికిస్తా వస్తాడు, మళ్ళీ ఏదన్నా ప్రభుత్వం మారితే ఆడవారు తగిలిస్తారో నన్నీ. అందుకని చెప్పిందంటే పోయి పాదాలకు పూజ చేసి అయ్యా నిన్ను విమర్శించడం వల్ల నాకు ఈ పదవి వచ్చింది, చంద్రబాబు నాయుడికి విమర్శించేవాడు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడికి పరిపాలన చేసేవాడు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు తీరు చూస్తున్నాం కదా, ఇటువంటి వాళ్ళు కావాలా, తొత్తులుగా మాట్లాడేవాళ్ళు ఏదైనా విమర్శించేవాళ్ళు ఉంటే అది తృప్తి అతనికి. కాబట్టి 4 సార్లు నేను బట్టలోటి తీసుకుంటూ తరిమి పంపించినా కూడా జిల్లా నుంచి మళ్ళీ నువ్వు మంత్రి పదవి తెచ్చుకొని ఊగలాడతా, ఏ విధంగా ప్లాన్ చేస్తావు, ఏంది నువ్వు చేసేది ప్లాను, నువ్వు ప్లాన్ చేసేది ఏంటంటే ఎక్కడన్నా యాష్మాన్ లేదన్నా డబ్బులు రాగలనా, మరుగుదొడ్డు లేదన్నా, నీరుకి చెట్లున్నా, పనులు చేయకుండా దొంగ బిల్లు చేసుకోవాలన్నా, ఈ పనులు అయితే నువ్వు ప్లాన్ చేస్తావు. మటన్ నువ్వు ప్లాన్ చేసేది ఏంటి, నువ్వు ఎట్ట అంటాడువి, దోమ లాంటాడు నువ్వు, జగన్మోహన్ రెడ్డి గారు ఏనుగు లాంటాడు, దోమకి ఏనుకున్నంత తేడా ఉంది ఇద్దరికి రాజకీయమే కానీ వ్యవహారాల్లో, నువ్వు ఏం చేయగలవు చెప్పు. కాబట్టి గిచ్చుకోవడానికి గెలుకోవడం నీ కూతురు సేవ రెడ్డి, నువ్వు ఏదన్నా గిచ్చుకోవడానికి గెలుకోవడం వేరే దగ్గర చేసుకోపోయి.